గత తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన విధానాలే ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తుందని మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ 2014లో తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇస్తే అరాచక పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలతోశారని, అది చూపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తుందని లక్ష్మీనారాయణ విమర్శించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి, వాళ్ళి రాష్ట్రంలో సాగించినటువంటి అరాచక పాలనని ఎత్తి చూపించి, వాళ్ళి రాష్ట్రంలో చేసినటువంటి దుర్మార్గాల్ని, గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు ఎవరై అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానించి ఇసుక మాఫియా దాకా చేసినటువంటి అక్రమాలను చూపించి 2019లో ప్రజలు మార్పు కోరుకొని ఒక మంచి పరిపాలనను ఆశించి అవినీతి అయినటువంటి ఆంధ్ర రాష్ట్రం మీ నిర్ణయాల వల్ల ఇంకా అధపాతాళానికి పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా మీరు 100 రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఒకసారి మీరు రివ్యూ చేయండి. అలాగే ఏ ఇసుక విధానాన్ని యుద్ధం ప్రాతిపదికన మీరు సరిచేయాల్సినటువంటి అవసరం, ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగునున్నటువంటి గ్రామీణ అమాయకుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు వాళ్ళ పోటీగా, అసలు ఎక్కడ జరగట్లేదు అన్నారు, మరి వాళ్ళు మీరు పోటీగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఎక్కడ ఎందుకుందండి? 1994 నుంచి 2004 వరకు కూడా రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిపాలన జరిగింది. 2004లో అప్పుడు రాజశేఖర గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. ఇటువంటి వాతావరణం లేదే, మరి వాళ్ళు ఎందుకు వచ్చింది ఈ వాతావరణం? వాళ్ళు చేశారు కాబట్టి సొంత ఆర్భాటాల కోసం, అధర్మ పోరాటాల కోసం స్పెషల్ ఫ్లైట్స్తో, ఈవెంట్ మేనేజ్మెంట్ల పేర్లతో, అలాగే 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్లో ఉండి మంచి రాజధాని నిర్మాణానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓటు నోటు కేసులో దొరికిపోయి అర్ధరాత్రి హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద వెనుభారం వేసి రాష్ట్రాన్ని కుంగదీసినటువంటి మాట.